ప్రభుత్వ భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు బంధువులపై చర్యలు తీసుకోవాలని కోటప్పకొండ వాసులు ప్రజా సంఘాలతో కలిసి ఆందోళనకు దిగారు. వారి నుండి కొప్పుకొండలోని దళితుల ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రామస్తులు, ప్రజా సంఘాల నేతలు తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ప్రభుత్వ భూములతో పాటు పేదల నివాసాలను కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోమని ప్రజా సంఘాల నేతలు హెచ్చరించారు. న్యాయవాది అప్పారావు గారు చెప్పినట్లుగా రాబోయే రోజులు పోరాటం ద్వారా మంచి రోజులు వస్తాయనేది మనం దృష్టిలో పెట్టుకుందాం. న్యాయస్థానం ద్వారా కూడా మనకు అనుకూలమైన పరిస్థితి ఉంది. న్యాయం జరిగిద్దని కూడా ఆశిద్దాము. జరగనప్పుడు మనకి ఎట్లయినా ఎప్పుడో ఇందాక వైకే గారు అన్నట్టుగా భూ సంస్కరణ చట్టం ఉంటే ఆ చట్టాన్ని తృట్లపరుస్తూ ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కొత్తగా ప్రత్యేక ఆర్థిక మండల చట్టాలు తీసుకొచ్చి 100 ఏకరాలు కంపెనీల పేరుతోటి, కారిడార్ల పేరుతోటి ఒక్కళ్ళకే పెట్టుబడిదారులకు కట్టబెడుతూ వచ్చింది. అందుకనే మేమంటున్నంటే నీళ్ళల్ని నాలల్ని సెజ్జుల నెల్లగొట్టే పొలమాత్రం మించి నోళ్ళ పొలిమేర దాటెల్లా గొట్టు.